Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Telangana Rashtra Giddangula Corporation Chairman Sai Chand Mruthi ippudu prati okkarini tivranga kalachivestundi. Prastham manto Maji Mantri Nagam Janardhan Reddy unnaru. Ayana adigi telusukundam sir, Sai Chand akala maranam ela asalu ela jeevinchukuntunnaru? Meeru chaala dadapu chinnappudi nunchi kuda chusuntaru tanni mee jilla vasiga em cheptaru? Idi chaala baadhakaramaina vishayam. ఇది వాళ్ళ కుటుంబానికే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆయన మరణం ఈరోజు బాధనే కలిగించడం కాకుండా తీవ్రమైన ఉద్యమకారులకు ఒక స్ఫూర్తిని కూడా నష్టం చేస్తుంది. మేము రాజీనామా చేసి ఎమ్మెల్యేకు నేను మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసినప్పుడు ప్రతి గ్రామ గ్రామం తిరిగి నా విజయాన్ని కృషి చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా మన పిల్లలు చనిపోతుంటే వాళ్ళను ఏ విధంగా ఆపగలుగుతామని చెప్పి ఒక భరోసా యాత్ర చేద్దామని మొత్తం 10 జిల్లాలు కూడా కలిసి తిరిగినాం. ఆయన యొక్క పాటలతో అనుకోండి, ఆయన మాటలతో అనుకోండి, ప్రజల్లో ముఖ్యంగా యువత లోపల ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ మరణం ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన చాలా మంచి స్ఫూర్తితోటి ఒక ఉద్యమకారునిగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో అతుక్కునేటట్టు మాట్లాడే మన అంటే ఆయనకు ఉన్నది ఆ రోజు ఆర్ట్ అది. సరే, ఇది మనకందరికి కూడా తీరని లోటు. సార్, సాయి చంద్తో మీకు ప్రత్యక్షంగా ఎలాంటి అనుభవం ఉంది? ఎందుకంటే చాలా దగ్గర నుంచి కూడా చూసుంటారు మీ జిల్లా వ్యక్తి కూడా. తను నా ఎంబడి కలిసి 2 ఏండ్లు ఉన్నామయ్యా, మొత్తం ఉద్యమం లోపల 2 ఏండ్లు నా ఉన్నాము. నాగర్కర్నూల్లో మా ఎంబడే ఉండేవాడు, మా ఇంట్లోనే ఉండేవాడు. నేను ఎలక్షన్స్ కూడా జరిగినప్పుడు 2 ఏళ్ళు అక్కడనే ఉన్నాడు. ఈరోజు నిజంగానే నాకు బాధ వేసి నా ప్రయాణాన్ని కూడా మానుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా అంటే మంచి వ్యక్తిని కోల్పోయాను. థ్యాంక్ యూ సార్. సాయి చంద్ మృతి అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటు అని చెప్తున్నారు. తనతో సాయి చంద్తో తనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని కూడా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. ఇక సాయి చంద్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు చివరి చూపుగా ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన ఇంటికి తరలి వస్తున్నారు.